హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పళని అరుల్మిగు శ్రీ దండాయుధపాణి క్షేత్రం అత్యంత పేరు పొందిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో మూడోదిగా పేరు పొందింది. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని పళనిలో కొలువై ఉంది. ఇది మదురైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన కొండలపై ఉంటుంది. ఒక్కసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. అది వారిద్దరు కుమారులలో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. అయితే ఆ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరిని ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం తీసుకుని లోకాల ప్రదక్షిణకు వెళతాడు. కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తిరిగి కైలాసాన్ని చేరుకుని జరిగిన విషయం తెలుసుకుంటాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకుని నిరాశగా స్కందుడు భూలోకంలోని పళని ప్రదేశానికి చేరుకుంటాడు. కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనిలోని ఒక కొండ మీద మౌనముద్రలో ఉంటాడు. విషయం తెలుసుకున్న గౌరీశంకరుడు అక్కడకు చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకుని ఊరడిస్తాడు. అప్పుడు శివుడు, కుమార, సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం, నీవు అంటే నీ, ఈ రెండు కలిపి పళని అయింది. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువు ఉంటారని తల్లిదండ్రులకు చెబుతాడు. అందుకు సరేనన్న శివపార్వతుడు కైలాసానికి తిరిగి వెళతారు. స్వామివారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో భోగార్ ముని తయారు చేశారు. పూర్వకాలంలో ఇక్కడ పళనిస్వామి దేవతామూర్తి తొడభాగం నుంచి విభూతి తీసి భక్తులకు పంచేవారు. అలా చేస్తూ ఉండటం వల్ల స్వామివారి విగ్రహం అరిగిపోతూ వచ్చింది. దీంతో కొద్ది కాలం తర్వాత అలా పంచడాన్ని నిలిపివేశారు. మొదటగా స్వామివారి ఆలయాన్ని 7వ శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరుమాళ్ నిర్మించారు. తర్వాత పాండ్యుడు దీన్ని కొన్ని మార్పులు చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.